So okay. Thank you so much. Thanks, Aadi. నీకు బూతులు కావాలా నన్ను నేర్పించుకుంటావా? టైటిల్స్ మంచిగా చెప్పన్నాను. బేసిక్గా రాజకాంత్ గురి గారిని అడిగితే ఆయన పాపం సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఎవరో ఒకరు నేర్పించే వాళ్ళు పర్ఫార్మెన్స్. ఓకే షూర్. హీరో ఆల్రెడీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు. నేను వెళ్ళిపోతున్నా చేసుకో. హలో అలాంటి ఏం లేదురా, నా డాన్స్ చూడటం కష్టం. అందుకే మళ్ళీ వచ్చాను, వాపేసావు కదా. ఎనీవేస్, ఇందాక మనం అనుకున్నట్లు బేవర్స్ అన్నప్పుడు మనం చాలా రకరకాలుగా ఈ టైటిల్ డిఫైన్ చేస్తూ ఉంటాం. బికాస్ పని పాట లేనోడు, మాట ఇన్నోడు, అసలు ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరిగేవాడు, ఇలా రకరకాలుగా తిడుతూ ఉంటాం. మరి బేవర్స్ అనే టైటిల్ మీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అన్నది మన మూవీ టీమ్ ఒక వీడియోని గ్రాప్ చేశారు ఆడియన్స్ ఆడియన్స్ దగ్గర నుంచి. పబ్లిక్ యా అయితే వాళ్ళు చాలా రకాలుగా అనుకుంటారు, ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బేవర్స్ గురించి ఖచ్చితంగా చాలా బాగా చెప్తారు నాకు తెలిసి. చాలా బాగా చెప్తారు, నీ గురించి కూడా చెప్తే బాగుండు. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం. అదేదో ఇదైనట్టు మనకి ఒక మన రఘువరన్ బీటెక్ సినిమాలో గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, ఎఫ్బీ గ్రూప్, ఏంటి దాని పేరు? దాని పేరు పని పాట లేని. ఎవరు గుర్తుంది? విఐపి. విఐపి. సో అలాగే చెయ్యి బేవర్స్ అన్నమాట ఇక్కడ. సో నైస్, ఒక పబ్లిక్ ఒపీనియన్స్ నిజంగా ఇంత పాజిటివ్గా ఉన్నాయి. బేవర్స్ అనే టైటిల్కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇందాక మన రాజ్ కందుకూరి గారు అన్నట్టు బిచ్చగాడు అనే టైటిల్ చూసుకోవడం, ఏంటి బిచ్చగాడు అనే టైటిల్ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు బేవర్స్ కూడా అలాగే అనుకుంటారు, తర్వాత సూపర్ హిట్ ఎలాగవుతుంది తర్వాత ఎక్కువ మాట్లాడుకుంటారు. సినిమా చూసిన తర్వాత ఎందుకు బేవర్స్ పెట్టారు? ఎక్కువ మాట్లాడమని నాకు డబ్బులు ఇచ్చారు అది, ఎక్కువ మాట్లాడమని డబ్బు మాట్లాడు. ఎనీవేస్, సో అంటే పొరపాటున బేవర్స్ బేవర్స్కి పేరుకి మధ్యలో గ్యాప్ ఫిల్ అవ్వకపోతే బాగుంది హర్షిత, అందుకనే హీరోయిన్గా పెట్టుకున్నారు.